హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఫుడ్ ఇట్ కిచెన్. నేను మీ నాగిని. మరి ఇవాళ రెసిపీలో కొబ్బరి పూర్ణం బూరెలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పూర్ణం బూరెలు అనగానే మనం చాలా రకాలుగా తయారు చేస్తామండి. పూర్ణానికి మన ఇష్టం, మన ఓపికను బట్టి మనం ఎన్ని వెరైటీలన్నా పూర్ణంగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో కొబ్బరి పూర్ణం బూరెలు. ఈ కొబ్బరి పూర్ణం బూరెలు శ్రావణ మాసం స్పెషల్ అండి. అమ్మవారికి ప్రసాదంలాగా నివేదించుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం. లెట్ స్టార్ట్. మొదటగా బూరెల్లోకి పూర్ణం తయారు చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఒకటి ఫుల్ కొబ్బరికాయ తురుమండి. ఇది ఒక కప్పు దాకా వచ్చింది. దీన్ని వేసుకుని తరువాత ఇందులో 1/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మంటని. మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 to 15 మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకి కబ్బర్ లౌజ్ లాగా దగ్గరికి అయిపోతుందండి, ఉండకడుతుందన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లనివ్వండి. నెక్స్ట్ దోశపిండి ప్రిపరేషన్ కోసం 1 కప్పు మినపగుళ్ళు నానబెట్టానండి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితే కనుక బాగుంటుంది, 1:2 లెక్క అన్నమాట. మీరు ఈ కొలతలతో అయితే కనుక బూరెల పైన లేయరు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి. ఎంతసేపు అయినా అలాగే క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు బూరే సాఫ్ట్గా కావాలనుకుంటే కనుక ఇంకొక 1/4 కప్పు మినపప్పుని ఎక్స్ట్రా నానబెట్టుకోండి. అప్పుడు సాఫ్ట్గా ఉంటాయన్నమాట బూరెలు. మీరు 2 రకాలుగా చెప్తున్నానండి మీకు క్లియర్గా అర్థం అవ్వాలని. మీకు ఎలా కావాలో అలాగా పప్పుని బియ్యాన్ని నానపోసుకోండి. ఈ బియ్యం మినపప్పుని 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పిండి మరీ పలచగా కాకుండా ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసి 1 అరగంట పాటు రెస్ట్లో ఉంచండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ కొబ్బరి లౌజ్ రెడీగా ఉంది కదండి. వీటిని ఒక మీడియం సైజ్ అంతా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. ముందుగానే ఒక ప్లేట్లో ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు 1 కొబ్బరి ఉండల్ని ఇలా పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోండి. అంతేనండి, ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పూర్ణం బూరెలు రెడీ. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.